ఎస్ ఎస్ యా లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్లే ముందు చిన్న బ్రేకింగ్ న్యూస్ అండి. మహాపాదయాత్రలో పాల్గొంటున్నటువంటి అమరావతి రైతులకు నోటీసులు అందించారు, నిబంధనలు ఉల్లంఘించారనేటటువంటి సాకుతోని అక్కడున్న పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి వ్యక్తులకు అక్కడ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. అనుమతి ప్రకారంగా కేవలం 157 మందికే అనుమతి ఇచ్చారు, అందులో 2500 మంది పాల్గొన్నారంటని చెప్పి పోలీసులు మహాపాదయాత్రలో పాల్గొంటున్నటువంటి పలువురికి నోటీసులు ఇచ్చారు. అందులో ప్రధానంగా శివారెడ్డి, తిరుపతిరావు, పివి మల్లికార్జునరావు, శైలేజ, పువ్వాడ సుధాకర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మహాపాదయాత్రను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరోసారి ప్రయత్నాలు అనేటటువంటిది ప్రారంభించాయి. మహాపాదయాత్రలో రైతులకు నోటీసులు ఇవ్వడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారుతుంది. రాజకీయంగా కేవలం అక్కడ జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఆపాలనేటటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నోటీసులు ఇస్తుందంటని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అనుమతి ప్రకారంగా కేవలం 157 మందే పాల్గొనాలి, అందులో 2500 మంది పాల్గొంటున్నారనేటటువంటి నెపంతో పోలీసులు మహాపాదయాత్రలో పాల్గొంటున్నటువంటి రైతులకు నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపై మా ప్రతినిధి అనిల్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. శ్రీశైలం రాజధాని అమరావతి రైతులు న్యాయస్థానానికి బయలుదేరారు. ఈరోజు 6 రోజులు కూడా యాత్ర పూర్తి చేసుకున్న పరిస్థితి. అయితే పోలీసులు ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా యాత్ర కొనసాగుతున్నట్టు కూడా మరొకసారి ఈరోజు రాజధాని అమరావతికి సంబంధించి పాదయాత్ర చేస్తున్న రైతుల ప్రతినిధి బృందానికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో ప్రధానంగా అనేక అంశాలు కూడా మీరు నిబంధనలకు విరుద్ధంగా కూడా వెళ్తూ ఉన్నారు. 157 మందికి మాత్రమే మేము అనుమతి ఇచ్చాం, హైకోర్టు కూడా ఇదే విషయాన్ని మీకు చెప్పిన పరిస్థితి, కానీ ఆ నిబంధనలు అన్నింటినీ కూడా మీరు ఉల్లంఘించారు అని చెప్పి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. దీనిపైన మనతో మాట్లాడడానికి అమరావతి మహాపాదయాత్ర తరఫున న్యాయవాదిగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ, జేఏసీ నేతలు అందరూ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా నోటీసులు ఇచ్చారు, ఆ నోటీసులు ఏమనుంది సార్ ఈరోజు? నోటీసులో సారాంశం వాళ్ళు హైకోర్టు ఆర్డర్ ఉల్లంఘించామని, డీజీపీ గారు ఆర్డర్ ఉల్లంఘించామని, అట్లాగే ప్రధానంగా వాళ్ళు చెప్పిన విషయాలంటే ఒకటి కోవిడ్ నిబంధనలకి, అట్లాగే మైకులు ఎక్కువ ఉపయోగించామని, మూడో అంశం వచ్చేతలకి వారు 157 నెంబర్ మించి ఉన్నారని చెప్పేసి, అట్లాగే ఈ విధంగా కొన్ని పేర్కొంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. అవి కూడా పొడిపొడిగా చదివి మమ్మల్ని సూటి పూర్తిగా కూడా చూడనివ్వకుండా ఏదో ఇచ్చేసాం, చదివేసాం, పంపించేసాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం కొన్ని అంశాలు గుర్తించాలి. మనం ఏదైతే మేము మొట్టమొదటిసారే కోర్టులో పర్మిషన్ తీసుకున్నప్పుడే మేము స్పష్టంగా చెప్పాం, మేము మా ఏదైతే నెంబర్ మేము పర్మిషన్కి అడిగామో ఆ నెంబర్స్ మేము త్రూఅవుట్ ఈ 4 జిల్లాల పర్యటనలో మహాపాదయాత్ర చేపట్టే సందర్భంలో ఎటు బస్సులో ప్రజల నుంచి బ్లెస్సింగ్ తీసుకుంటాం, మధ్య మధ్యలో చర్చిలు కానీ అట్లాగే మసీదులు ఉన్న బ్లెస్సింగ్ తీసుకుంటాం, ప్రజల యొక్క బ్లెస్సింగ్ తీసుకుంటాం, గాడి యొక్క బ్లెస్సింగ్ తీసుకుంటాం అని చెప్పాం. బ్లెస్సింగ్ అంటే మేము కూడా చెప్పాం స్పష్టంగా, మా వాయిస్ ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినాలి, ఈ వాయిస్ అంతా మేము త్రూఅవుట్ మేము పాదయాత్ర చేస్తుంటే భారతదేశం మొత్తం కూడా వినాలి, ఎందుకంటే మా బాధలు అలాంటి అని కూడా మేము కోర్టులో స్పష్టంగా చేయడం జరిగింది. దాన్ని అన్ని పరిశీలించిన తర్వాతే కోర్టు ఏదైతే డీజీపీ గారు మేము అడిగిన పర్మిషన్ రిజెక్ట్ చేస్తూ ఇచ్చిన దాంట్లో కూడా అది చెల్లదు, ఈ విధంగా పర్మిషన్ మా అఫిడవిట్లో ఎప్పుడైనా ఒక కోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే మా అఫిడవిట్లో చెప్పినటువంటి మేమేదైతే మేము కోరుకున్నామో మా అఫిడవిట్లో ఏదైతే విషయాలు స్పష్టంగా చెప్పామో వాటినన్నీ పరిశీలించిన తర్వాతే ఇచ్చింది. దానికి కోర్టు నుంచి, ప్రభుత్వం నుంచి అబ్జెక్షన్ పెట్టినా కూడా కోర్టు అవి అంగీకరించలేదు. ఎంత ఈ యొక్క ఇష్యూ కూడా ఎంతో జెన్యున్ ఇష్యూ, లెగిటిమేట్ ఇష్యూ అని కూడా చూడడం జరిగింది. అయితే ఈరోజు అంటే ఉదయం నుంచి కూడా ఇక్కడ పాత్ర చాలా దారుణంగా ఉంది, ఎందుకంటే త్రూఅవుట్ ఈ మహాపాదయాత్ర సందర్భంగా దారి పొడుగున ఈళ్ళే వ్యాన్లు అడ్డం పెడతారు, మరి ఎవరితో వ్యాన్లు అడ్డం పెడతారు, అది కూడా మరి సదరు పోలీస్ ఆఫీసర్ కూడా ఇంకో పోలీస్ ఆఫీసర్కి మరి ఏం చెప్పారు, మీరు అన్ని కూడా వెహికల్స్ ఆపేయాలి ఏదో ఒక ప్లాన్ వేయాలని చెప్పటం, అవన్నీ కూడా రికార్డ్ అవ్వడం కూడా జరిగింది. ఆ వాయిస్ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది ఏదైతే ఈ పన్నాగం విజయాత్ర జరుగుతుందో ఈ ప్రభుత్వానికి ఒక భయం ఏర్పడింది. అట్లాగే ఈ వాయిస్ ఇందాటి నుంచి మీరు చెబుతున్నారు నోటీస్ కంటెంట్స్ అది వాస్తవంగా కంటెంట్స్ కాదు, కేవలం
ఈరోజు ఉమారెడ్డి గారి వాయిస్, సందిగాం సురేష్ గారి వాయిస్, సద్దల కృష్ణ గారు సద్దల రామకృష్ణారెడ్డి గారి వాయిస్, మిగతా వారి యొక్క వైసీపీ వారి వాయిస్ని ఒక నోటీసు రూపంలో అమలుపరచడానికి ఈరోజు ముందుకొచ్చారు తప్పితే వాస్తవాలు లేనటువంటి ఇచ్చాం. అయితే మీరు స్పష్టంగా నోటీసులు ఏం చెప్పారు, మేము మీకు నోటీ ఎన్ని వయలేషన్ అయ్యారుగా చట్టపరంగా చర్య తీసుకోమని అని అడుగుతున్నారు. ఏం చెబుతుంది, హైకోర్టు ఆర్డర్ ప్రకారం కనుక మేము పాలు కాకపోతే, డీజీపీ ఆర్డర్ ప్రకారం మేము పాల్గొనకపోతే మీరు ఎందుకు పాల్గొనలేదు, మాకు దృష్టికి ఇవి వచ్చినవి, దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏందని అడగాలి. అంటే ఎక్స్ప్లెనేషన్ అడగరా, మేమేం చేస్తాం అడగరా, బయట నుంచి వేల మంది లక్షల మంది కూడా రావచ్చు, మాకు మాకు బ్లెస్సింగ్ వస్తారు, అట్లాగే వెంకటేశ్వర స్వామి దర్శించుకోవటానికి వస్తారు, మా వాయిస్ వినటానికి వస్తారు, మరి ఎందుకు వస్తున్నారు, ఎందుకు వస్తారని కానీ ప్రజల్లో వచ్చిన స్పందనని గమనించాల్సిన విషయం. మాకు ఎలాంటి ఆపర్చునిటీ ఇవ్వకుండా ఈరోజే మేము చట్టవిరుద్ధంగా చర్య తీసుకుంటా ఉన్నప్పుడు మేము పూర్తి స్థాయిలో ఎవరికైతే నోటీస్ సర్వ్ చేశారో మాకు వారం రోజులు టైం కావాలి, మీరు పొందుపరిచిన నోటీసుల అంశాలన్నీ కూడా చట్టవిరుద్ధమైనవి, వాస్తవానికి దూరంగా ఉన్నాయని కూడా మేము చెప్పి ఎండాసి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ట్రాఫిక్ వైలెన్స్ కావచ్చు లేదంటే ఇతరత్ర అంటే పెద్ద ఎత్తున జనాన్ని సమకూరుస్తా ఉన్నారు, మరి ఏ విధంగా చూడాల్సిన పరిస్థితి, ఎలా మీరు ముందుకెళ్తారు? నిబంధనలకు విరుద్ధంగా ఏ విధమైనటువంటి జరగలేదు, నిబంధనల ప్రకారమే ఈ యొక్క ప్రొసీషన్ ఊరేగింపు జరుగుతుంది, ఎక్కడ కూడా వయోలేట్ చేయడం జరగలేదు, హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారమే జరుగుతుంది. మన సోదర న్యాయవాది చెప్తున్నట్టుగా ఏదైనా వయోలేషన్స్ ఉంటే మాకు ముందుగా నోటీస్ ఇవ్వాలి, కానీ ఏకంగా ఈ విధమైనటువంటి ఇక్కడ ఓరల్గా ఇప్పుడు ఇచ్చేసి అప్పటికప్పుడు చర్య తీసుకుంటాను అది కూడా ఎలాంటి చర్యలు కూడా చెప్పట్లేదు వాళ్ళు, కాన్సిక్వెన్సెస్ అని చెప్తున్నారు. కనుక మేము చట్ట ప్రకారం కోర్టు ఇచ్చిన అనుమతి అనుకునంగానే ప్రశాంతంగా ఎలాంటి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని ప్రశాంతంగా వెళుతున్నాము, ఎలాంటి వయలేషన్ జరగలేదు. అంటే రేపటి పాదయాత్ర కొనసాగుతుందా, ఎందుకంటే పోలీసులు అయితే నిబంధనల ప్రకారం మీరు వెళ్ళటం లేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కదా, రేపు అంటే మళ్ళీ ఈ విషయం పైన హైకోర్టు వెళ్ళే ఆలోచనలు మీరు ఏమైనా ఉన్నారు, అంటే ఎలాంటి నిర్ణయం చేపడతాం? మీకు హైకోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఏమి లేదు, కారణం ఏంటి, వాళ్ళు ఇచ్చిన నోటీస్కి మేము చక్కగా ఆన్సర్ చేస్తామని చెప్పి టైం అడిగాము, ఆ టైం ఆన్సర్ చేస్తాం, ఏమీ లేదు. రెండో పాదయాత్ర రేపు కొనసాగుతుంది, దానికి అడ్డు పెట్టే శక్తి ఎవరికి లేదు కూడా, ఆ శక్తి పోలీసులు కానీ గవర్నమెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ కావాలని చెప్పి పాదయాత్రను ఆపాలని దురుద్దేశంతో వాళ్ళు కూడా ఈరోజు వచ్చే వెంకటేశ్వర స్వామి యొక్క వాహనాన్ని కూడా కొన్ని వాహనాలు అడ్డం పెట్టేసేసి ఒక ఉన్నతంగా చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఒక నోటీస్ జారీ చేశారు, ఆ నోటీస్ కూడా మేము చక్కగా ఆన్సర్ ఇవ్వగలుగుతాము, అందువల్ల పాదయాత్ర ఆగే పని లేదు, ముందు కొనసాగుతుంది, జయప్రదంగా ముందుకు వెళ్ళిపోతాము, ఈ పాదయాత్ర కొనసాగుతుంది, అమరావతి రాజధాని కూడా నిలబడుతుందని కూడా మేము గట్టిగా కంటాపథం చెప్పగలుగుతున్నాం. గారు ఏ విధంగా చూడాలి, పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు, నిబంధనలకు విరుద్ధంగా యాత్ర జరుగుతూ ఉంది, ఏదైతే హైకోర్టు యొక్క ఆదేశాలను కూడా ఉల్లంఘించారంటూ కూడా పోలీసుల వైపు నుంచి అయితే డీజీ ఇచ్చిన నోటీసుల ప్రకారం కూడా అర్థమవుతున్న పరిస్థితి ఏదైతే అండి, మనం ముందు నుంచి చూసినా కూడా ఈ ఉద్యమాన్ని కేవలం 29 గ్రామాలకే పరిమితం చేయాలని చూస్తూనే ఉంది. మేము ఎప్పుడైనా బార్డర్ దాటాలన్నా కూడా ఆంక్షలు కానీ లేకపోతే పోలీసులతో మా మీద లాఠీ ఛార్జీలు కానీ కేసులు కానీ ఇవన్నీ పడుతున్నాయి. పాదయాత్ర పెట్టుకున్నాక కూడా మేము మా రెస్పాన్సిబిలిటీగా పర్మిషన్ అడగటం జరిగింది, నిరాకరించారు, హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టు కూడా వీళ్ళు చేసేది న్యాయపరమైందని గుర్తించి పర్మిషన్స్ ఇచ్చి అలాగే డీజీపీని ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్తో ఇది కొనసాగాలని చెప్పింది. అదే రోజు ఏదైతే వాదనలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాళ్ళేసే ప్రమాదం ఉందని, ఎక్కడా కూడా ఎవరు అనకపోయినా రాళ్ళేసే ప్రమాదం ఉంది, అక్కని మీరు ఇవ్వకూడదు పర్మిషన్ అని హైకోర్టులో చెప్పటం అంటే ఇది ప్రభుత్వం తరపు ప్రభుత్వం మాట ఆయన లాయర్తో చెప్పించారా? ఈరోజు మా మీద రాళ్ల వర్షం కాదండి, పూల వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఏదైతే మొదటి రోజు నుంచి ఆరో వరకు ఏదైతే పాదయాత్రలో వచ్చే జనం, ఎందుకంటే వీళ్ళు ఎంతవరకు అది రైతుల ఉద్యమమే రైతుల సమస్య అని చెప్తున్నా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అది ఒక రాజధాని సమస్య, రాష్ట్ర సమస్య, భవిష్యత్తు సమస్య అని తెలిసి ఈరోజు ఇంతమంది బయటకు వచ్చి, ఎందుకంటే ఏ పార్టీ ప్రోగ్రామ్ కూడా ఇంతమంది జనం రారండి, కానీ ఒక రాజధాని అంశం కాబట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తు భావి తరాల భవిష్యత్తు ముడిపడి ఉంది కాబట్టి ఈరోజు ఇంతమంది వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుంచి కూడా అందరూ వచ్చి మాకు స్వాగతం పలకటం కానీ వాళ్ళు ఉండే ఏరియాలో మాకు భోజన వసతులు కానివ్వండి లేకపోతే రాత్రి బస్ చేసే ఏర్పాట్లు కానీ ఇవన్నీ చేస్తున్నారు. పెద్దలే కాదండి, స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ యువత, కాలేజ్ చదువుకునే వాళ్ళు లేకపోతే అయిపోయి జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు యువతలు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా మీడియాలో మాట్లాడుతూ ఇది రైతుల సమస్య కాదు మా సమస్య రాజధాని సమస్య అని చెప్పటం, ఏదైతే మాకు అండగా నిలుస్తున్నారో ప్రతి గ్రామంలో స్కూల్స్ కానివ్వండి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి లేకపోతే ఇళ్లల్లో మాకు బస కల్పించినా కూడా
వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టడం పోలీసులు, లేకపోతే స్కూల్స్ వాళ్ళకి ఫోన్ చేసి డిఈఓ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫోన్ చేసి మీకు యాక్షన్ తీసుకుంటాం మీరు కనుక ఇన్వాల్వ్ అయితే ఇవన్నీ కూడా చేయటం. ఎందుకంటే ఒక భయం మొదలైంది, ఇది మళ్ళీ ఒక మహోద్యమం. వాళ్ళు అప్పుడు చెప్పే ఏవైతే అవాస్తవాలు ఉన్నాయో అవన్నీ అవాస్తవాలని ఈరోజు జనాలందరికీ కూడా తెలిసిపోయినాయి. మాకు నిన్నటి నుంచి మొదటి 4 రోజులు కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా మాకు పోలీసులు ఏ సహాయ సహకారం అందిలేదండి. వాళ్ళు రోడ్డు మీద అటు ఇటు తిరగని తప్పితే కనీసం ట్రాఫిక్ వస్తున్నా కూడా వాళ్ళు ఎక్కడా కంట్రోల్ చేయట్లేదు. మేము బాధ్యత తీసుకొని 7 or 10 వాలంటీర్స్ పెట్టుకొని వాకీ టాకీస్ పెట్టుకొని ముందొకరిని వెనకొకరిని పెట్టుకొని ఆ ట్రాఫిక్ ఎక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలిగకూడదని మేము మా బాధ్యతగా, ఎందుకంటే కోర్టు మమ్మల్ని నమ్మించింది కాబట్టి మా బాధ్యత. సో ఆ విధంగా కూడా మేము చేస్తూ ఉంటే నిన్నటి నుంచి ఏదైతే ఈ గ్రామాల్లోకి వచ్చామో పత్తిపాడు కానివ్వండి, పుల్లడుగుంట, ఏటుకూరు రోడ్ నుంచి మొదలైంది ఇబ్బంది. ఎందుకంటే అవన్నీ చిన్న గ్రామాలండి, సన్న రోడ్లు కాబట్టి ఎక్కడికెక్కడ పోలీసులు అవసరం లేని వాళ్ళ వాహనాలే రోడ్డుకు అటు ఇటు పెట్టి రోడ్లన్నీ కూడా వెళ్లకుండా వాహనాలు వెళ్లకుండా దారి అడ్డం పెట్టడం, లేకపోతే వాయిస్ కూడా ఉందంటే ఏదైతే డిఎస్పి అరుసుమెల్లి దగ్గర వాహనాలు అడ్డు పెట్టేసేయండి ర్యాలీ వెళ్లకుండా అని చెప్పి నిన్నటి నుంచి మా ర్యాలీని ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలిగిన చేసి ఆపేసి, ఇదేంటంటే భయం మొదలైంది కాబట్టి రోజు నోటీసులు ఇచ్చి మీరు ఉల్లంఘించారని చెప్పడం నాతో సహా మేము సమాధానం చెప్పాం. అంటే న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడ్డంకులు కలిగించడానికి